ప్రోక్షణం ఎందుకు అనేది పాయింట్. క్రైస్తవులు ప్రకటించే సువార్త రక్తప్రోక్షణము అనే మూల పునాది మీద ఆధారపడి ఉన్నది. క్రైస్తవులు ప్రకటించే సువార్త ఏమిటంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పండి అనేది సువార్త కాదు. ఒక చెంప తిప్పితే ఇంకో చెంప మీద కూడా మళ్ళీ కొడతాడు వాడు. రెండు చెంపలు పగలు కొట్టించుకున్నా సరే మనకు రక్షణ రాదు. చెంపలు బూరలాగా ఉబ్బుతాయేమో అంతే తప్ప రక్షణే రాదు. కనుక బైబిల్ ఇస్తున్న సందేశము, క్రైస్తవుడు లోకానికి ఇచ్చే సందేశం చెంపలు పగలు కొట్టించుకోవడం కాదు. క్రైస్తవ సంఘము లోకానికి ఇచ్చే సందేశం ఏంటంటే, యేసుక్రీస్తు అనే ఒక దైవ మానవుడు ఉన్నాడు, ఆయన మృత్యుంజయుడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండే నిత్య స్వయంజీవి. ఆయన యందు తప్ప ఇంకా ఎవరి యందు, ఏ మతమునందు, ఏ సిద్ధాంతమందు, ఏ కర్మకాండ యందు మనకు రక్షణ దొరకదు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు? ఈ నామమునని ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున కూడా మనము రక్షణ పొందలేము. రక్షణ పొందకపోవడం అంటే అర్థమేంటి? ఇక్కడ కన్ను మూసిన తర్వాత అగ్నిగుండంలో పడి యుగయుగములు బయటికి రాలేని స్థితిలో అగ్ని ఆరదు పురుగు చావదు అన్న మాటలు నెరవేర్చబడుతూ అంతము లేని చిత్రహింస అనుభవించడమే రక్షణ లేకపోవడం అంటే. అది రక్షింపబడడం అంటే అర్థమేంటి? ఇక్కడ నుండి లోకయాత్ర చాలించి జీవిత యాత్ర ముగించి కన్ను మూసి వెళ్ళిపోయాక ఆ నిత్య అగ్నిగుండంలో పడకుండా తప్పించుకోవడమే రక్షణ పొందడం. దట్ ఈజ్ వాట్ ఎ క్రిస్టియన్ మీన్స్ బై సాల్వేషన్. రక్షణ అంటే దేని నుండి రక్షణ? భారత ప్రభుత్వంలో కూడా రక్షణ శాఖ అనేది ఒకటి ఉంది, మంత్రిత్వ శాఖ. శత్రుదేశాల నుండి మనకు రక్షణ అనేది వాళ్ళ కాన్సెప్ట్. మరి మేము కూడా రక్షణను వాడుతున్నాం. రక్షణ దేని నుంచి? రక్షణ అంటే నిత్య అగ్ని గుండము నుండి రక్షణ. ఈ రక్షణ అనేది మనకి ఇవ్వడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. రక్షణ అనేది మనం పొందాలి అంటే యేసును మాత్రమే నమ్మాలి. ఇంకా ఏ దైవమును, దేవుడు అనబడిన ఇంకెవరిని నమ్మినా నీకు రక్షణ కలగదు. గ్యారంటీగా పోయి పడేది అగ్నిగుండంలోనేనని బైబిల్ చెబుతోంది. దట్ ఈజ్ వాట్ ద బైబిల్ ఈజ్ డిక్లేరింగ్. బైబిల్ చెబుతోంది కాబట్టి మనం నమ్మాము, మనం చెబుతున్నాం. సరే, ఏది ఏమైనా ఇక్కడ పాయింట్ ఏమిటంటే, యేసే ఎందుకు మనకు రక్షణ ఇస్తాడు, వేరే వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే, యేసుక్రీస్తు ప్రభువు తన రక్తమును మన కొరకు కార్చాడు, శిలువ మీద యజ్ఞమైనాడు, మరణించి మళ్ళీ లేచాడు, మన కొరకు చిత్రహింసలు అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, రక్తమును కార్చాడు, మరణించాడు, మళ్ళీ లేచాడు. కాబట్టి యేసే రక్షకుడు. అంటే అవతల వాడు ప్రశ్నిస్తాడు ఏమిటంటే, అవును చచ్చిపోయి లేచాడు.